మీకు అక్కలేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు అక్కలేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు అక్కలేదా చెప్పండి. మీ పిల్లలకు ఉద్యోగాలు అక్కడ చెప్పండి. మీ పిల్లలకు ఉద్యోగాలు కదా ముఖ్యమంత్రి చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి కాదంటే ఎలాగండి? ఇది వచ్చిన వాదాన్ని ఇవాళ వచ్చి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది ఇది అప్రాసాలు సార్. పార్లమెంట్లో వచ్చి ఎన్నికలు వచ్చి ఎన్నికలు వాగ్దానాలు ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి వాగ్దానం మర్చిపోతారు. ఏమనంటే ఇది ప్రజా వ్యతిరేకం అంటారు. మరి ఆ రోజు ఉద్యమాలు చెప్పినప్పుడు వచ్చి ప్రజలకి ప్రజలకు ఇష్టం అని తెలియదా? ప్రత్యేకవాద 5 సంవత్సరాలుగా ప్రతిస్తారు అవాళ్ళు తెలియదా? ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పాడు ప్రధానమంత్రి. ఏమంటాడు? లేదండి, ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్యాకేజీని చెప్పమన్నారు. ప్యాకేజ్ ఇస్తే ఇది వచ్చి సన్మానాలు చేశారు. ఇవాళ వచ్చి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుని ప్రత్యేకవాదం వచ్చిందో ముందుకు వచ్చిందో ఎన్నికైన తర్వాత, ఏదైతే తెలుగుదేశం పార్టీ కాదు 4 సంవత్సరాలు భాగస్వామ్యంగా ఉండి యూటర్న్ తీసుకుందో, సచ్చినట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరవలసిందే, ఈ రాష్ట్రాన్ని చేయవలసిందే. ఎవరన్నారండి పార్లమెంట్? అదే పార్లమెంట్లో ఇవ్వాలని చెప్పారు, అదే ఎన్నికల సభలో ఇస్తామని చెప్పారు. మరి అప్పుడేమైంది? అదే నోటుతో అదే 14 ఫైనాన్స్ కమిషన్ కాదు అని చెప్పారు. 14 ఫైనాన్స్ కమిషన్ మాకు సంబంధం లేదు, ఇది రాజకీయమైన, ఇది రాజకీయ నీతి ఆయోగ్ ఎక్కడ చెప్పలే ఎవరైనా అని చెప్పి ఏ ప్రధానమంత్రి చూపడమండి, లేదు ముఖ్యమంత్రిని చూపడమండి. వాళ్ళు రాజకీయ లబ్ధుల కోసం, వాళ్ళ అవినీతి కోసం, ప్యాకేజీల కోసం, డబ్బు కోసం వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాలు చేశారు. ముఖ్యమంత్రి దీనికి పూనుకున్నారు. దోపిడీ కోసం, ధనదాయం కోసం చేశారు, రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం చేశారు తప్ప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం కోరలేదు. ఎవరిచ్చారని ఓటేస్తే కాదు ఓటు. ఏమన్నా ఒక విషయం, రాష్ట్ర ముఖ్యమంత్రి మన 14 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన సామాన్యుడు కాదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, భారతదేశ ప్రధానిగా చేసిన వ్యక్తి, 3 సార్లు వచ్చి గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, వాళ్ళకి రాజ్యాంగం తెలియదా? చట్టాలు తెలియవా? అంటే వాళ్ళకి తెలిసింది ఏంటి? దీన్ని చూస్తుంటే ప్రజలను మోసం ఎలా చేయడం తెలిసిన విధంగా ఉంది. అంటే మోసమైనా న్యాయం? మోసమైనా ఎన్నికలకి? అంటే ఎలక్షన్కి వెళ్తే ప్రజలు మోసం చేస్తే చాలనుకుంటారా? ఇవి అక్కడ ఓటు వాళ్ళకి అంతేరా? ఓట్ల కోసం ఏపైనా చేస్తారా? ఎవరి పేకైనా కోస్తారా? ఎవరినైనా సరే చేస్తారు, తుద్దుముట్టిస్తారా? ఏ రాష్ట్రాన్ని సరే వాళ్ళ తాలూకా ప్రయోజనాలు తగడ పెట్టేస్తారా? డబ్బు కోసం, వాళ్ళ స్వార్థం కోసం? ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఎక్కడో దగ్గర అడ్డకట్టు ఉండాలి. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ మొదటి నుంచి కూడా ఇచ్చిన మాట నిలబడి ఉండాలి, ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేకవాదం ఇవ్వాలి, ఇస్తే తప్ప ఈ సంజీవి, దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, అవకాశాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని చెప్పి చెప్పాడు. దాని మీద మేము ఉన్నాం, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సాధిస్తాం, ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాం. అందుకే మొన్న మీరు 15 మంది ఎంపీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి, 3 ఎంపీలు వచ్చి కలిసి 18 అయ్యారు, 20 మంది మొత్తం 2 భారతీయ జనతా పార్టీ 20 మంది ఉండి ఈ రాష్ట్రానికి వచ్చి సాధి రాష్ట్రానికి నష్టపెట్టారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు, వంచన చేశారు. అలా కాకుండా మన చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టుకుందాం. ఆ ఎంపీలు మాకు ఇవ్వండి. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే అమరావతికి వచ్చి ప్రత్యేక వాదం మీద సంతకం పెడతారో, విశాఖ జోన్ శైలి సంతకం పెడతారో, వారికే మీ మన మనతాలకు ఓటు ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాడు. మొన్న 3 రోజుల క్రింద ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్రంలో ఎవరమడి గారు నిరసనలు చేయండి, తోచిన రీతిలో చేయండి అని ముఖ్యమంత్రి చెప్పాడు కదండి, చెప్పాడా? మన ఆ రోజు ఎందుకు ఢిల్లీలో పదండి, ఢిల్లీకి వెళ్దాం అని చెప్పి అందరిని తీసుకుని ఎందుకు వెళ్ళదు 5 కోట్ల మంది నేను అంటే ఆయన వచ్చి రాజకీయాల కోసం ఆలోచన కోసం చేస్తారా? ఇవాళ YSRCP 4 సంవత్సరాలుగా ఢిల్లీలో ధర్నా చేసాం, ఢిల్లీలో దీక్షలు చేస్తాం, ఢిల్లీలో అమర నిరాక్ష చేసాం, గుంటూరులో చేసాం, విశాఖపట్నంలో చేస్తాం, అన్ని జిల్లాల్లో చేసాం, చేస్తే హేళన చేశారు మమ్మల్ని వచ్చి మా హేళన చేశారు, అరెస్టులు చేశారు, కొట్టారు,
ఎన్ని చేసినప్పుడు కూడా రాష్ట్ర సేవ కోసం ఆగాం. ఇవాళ కూడా చెప్తున్నాం, ఇవాళ కూడా అదే. ఇవాళ మా నినాదం మీంగానే ఊరుకుంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతం కల్పిస్తాడు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఇంకో దేశంలో అంతర్భాగం కాదు చెప్తాడు మోడీ. కాబట్టి మోడీని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరు నమ్మే సమస్య లేదు లేదు లేదు. ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక బాధ ఒకటే, మా తారుకు నినాదం, మా సరంజం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జగన్ బొండవేగిస్తుంది. స్వార్థం కోసం, స్వప్రయోజనం కోసం చూస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం చూడలేదు. ఇన్నటి రోజులు ముఖ్యమంత్రి చెప్పాడు ఎవరు తగ్గట్టు పరిమిషన్ చేసుకోమని. ఇవాళ వచ్చినప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. ఆయనకి ఎవరు కూడా ఈ రాష్ట్రాల్లో వచ్చి మంచి జరగాలని కోరుకోవట్లేదు. కోరుకున్న వ్యక్తి అయితే ఇవాళ ప్రజలతో నిరసన ఈ రకంగా ఉందని కేంద్రానికి చెప్పే అవసరం సమయం వచ్చింది. ఎందుకు చెప్పట్లేదు? ఏ రకంగా చెప్పట్లేదు? ఇవాళ చిరాసభలో వచ్చి చర్చ జరుగుతుంది. ఎందుకు ఆ చర్చలో రాష్ట్రంలో అట్టుడుగుతుంది, రాష్ట్రం ధర్నాలు జరుగుతున్నాయి అని రాష్ట్రాలు చెప్పుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? కాబట్టి ఈ ముఖ్యమంత్రికి, ఈ దేశంలో ఉన్న భారత ఈ మోడీకి, మోడీ గారికి వాళ్ళకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ ఇద్దామనే తలంపాలకు లేదు. అయినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తెచ్చిన వరకు, వాళ్ళని మండలం వచ్చే వరకు మేము ఊరుకునేది లేదు. ఆ కార్యక్రమాన్ని చేస్తాం, ఇవాళ ఉద్యమం చేస్తాం. విశాఖలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. పోలీసుల అరెస్టుల తీరుపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన వాతావరణం కూడా మనం గమనించవచ్చు. పోలీసుల తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బొత్స సత్యనారాయణని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు బొత్స సత్యనారాయణని అరెస్ట్ చేయడం నేపథ్యాన పోలీసులు బొత్స సత్యనారాయణ వాహనానికి అడ్డుగా నిలబడిన వాతావరణం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఆయన అరెస్ట్ తీరుపై పెద్ద ఎత్తున తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో బొత్సని అరెస్ట్ చేయడాన్ని వీరంతా కూడా వ్యతిరేకించి తాము చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు బొత్సని పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే ఇటువైపు మాత్రం నిలువరించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. విశాఖలో బొత్స సత్యనారాయణని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఒక రకంగా విశాఖలోని మద్దిలపాలెం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగుతుంది. ఆ క్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులను అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తున్నారు. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున నిరసనల మధ్య ఈ బొత్స అరెస్టు ప్రక్రియ కొనసాగింది.
విశాఖలో మద్దిలపాలెం వద్ద జరిగిన ఈ అరెస్టుల ప్రక్రియపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తున్న వాతావరణం కూడా మనం గమనించవచ్చు. పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా ఇప్పటికే ఈ ప్రశాంతంగా చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం ఇంతకంటే కుట్ర లేదు. ఇది చాలా ఘోరం, అన్యాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేక ఇటువంటి దౌర్జన్యాలకి పూనుకుంటున్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా అతనికి టైంలో కంపల్సరీ రేపు రాబోయే ఎన్నికల్లో వాడికి చెప్పు దెబ్బ తగలత మానదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్పుకున్నాం.